ఓకే, థ్యాంక్ యూ అండి అందరికీ. ముఖ్యంగా ప్రజాభిప్రాయ సేకరణకి, అభిప్రాయం తెలియజేయడానికి వచ్చిన గ్రామస్తులందరికీ, అలాగే ఎన్జిఓస్ కొంతమంది వచ్చారు వాళ్ళకి, మీడియా మిత్రులకు నమస్కారాలు అండ్ ధన్యవాదాలు. ఇప్పటివరకు ఏదైతే జరిగిందో ఈ ప్రజాభిప్రాయం మైనింగ్ యాక్టివిటీస్ కానీ ఇక్కడే కావచ్చు, అన్ని చోట్ల జరుగుతుంటుంది కదా, మన రాష్ట్రంలో కాకుండా దేశంలోనే ఎక్కడ మైనింగ్ జరగాలన్నా, ఎక్కడైతే పర్యావరణ సమతుల్యత మారే అవకాశం ఉంటుంది, పర్యావరణకి ఎకాలజికలీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి. ఆ ప్రజాభిప్రాయంలో ప్రజల నుంచి వినాలి ఏముంటుంది అక్కడ, అంటే ఎవడో బయట వచ్చి మైనింగ్ చేయడము, తెలియని అధికారి వచ్చి ఇక్కడ పెట్టించడం పర్మిషన్ ఇచ్చి కాదు, లోకల్ స్థానిక పీపుల్కి ఏం కావాలి, స్థానిక ప్రజలకి ఏం అవసరం ఉంది, వాళ్ళ అభిప్రాయం ఏముంది అని చేయడం ఈ ఒక కార్యక్రమ ఉద్దేశం. అదే ప్రకారంగా అందరికీ అవకాశం ఇవ్వడం జరిగింది. మీరందరూ మీకు తెలిసిన ప్రకారంగా మీ అభిప్రాయాలను తెలియజేసి ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. ముఖ్యంగా నార్మల్లీ ఇది చేయడానికి ఇది గవర్నమెంట్ ప్రాసెస్, నార్మల్ ప్రాసెస్లో వచ్చాము. సో ఇది చేస్తున్నప్పుడు కొన్ని అంశాలు నా దృష్టికి వచ్చాయి, యాజ్ ఎ రెవెన్యూ అథారిటీగా, రెవెన్యూ ఆఫీసర్గా, అది కూడా నా బాధ్యతే. ఓకే, ఫస్ట్ నేను మైనింగ్ ఇది కంక్లూడ్ చేసేస్తాను, తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఈ మైనింగ్ గురించి జరిగిన ఈరోజు ప్రజా అభిప్రాయ సేకరణ ఏదైతే ఉందో దీన్ని మినిట్స్ చేస్తాం. మీరు వచ్చిన మీరు చెప్పిన అందుకే మీ పేరు ఊరు ఎందుకు రాసుకున్నామంటే, ఎవరు ఏమేమి తెలియజేశారు, కొంతమంది ఈ గ్రామస్తులు ఉన్నారు, కొంతమంది పక్కన గ్రామం వాళ్ళు ఉన్నారు, కొంతమంది దూరం వేరే జిల్లా నుంచి వచ్చిన కూడా వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ వాళ్ళ ఉద్దేశాలు ఏమున్నాయి, వాళ్ళ అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయి తెలియజేసుకొని, ముఖ్యంగా స్థానికులు ఏదైతే చెప్పారో దానికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో స్థానికులు ఏదైతే ఎక్కువ ఒపీనియన్ చెప్పి ఉన్నారో దాని ప్రకారంగా ఆ మినిట్స్ని మనం గవర్నమెంట్కి పంపిస్తాము. అక్కడ ఉన్న పర్యావరణకి సంబంధించిన కమిటీలకు వచ్చి ఈ మినిట్స్ని చూసి ఇది ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయించి ఆదేశాలని మన జిల్లాకి వస్తుంది, మీ గ్రామం కూడా గ్రామ సభలో కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో అది వచ్చిన తర్వాత అది ముందుకెళ్తుందా ఆగిపోతుందా గవర్నమెంట్ తెలియజేస్తుంది. సో ఇది రిగార్డింగ్ పబ్లిక్ హియరింగ్ అండి. దీంట్లో అగైన్ ప్రజలకి నేను ఆవేదన అర్థం చేసుకోగలను, చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా ఒపీనియన్స్ కూడా ఉంటాయి, చాలా ఇంట్రెస్ట్ కూడా ఉంటాయి. కొంతమంది పర్సనల్ వ్యక్తిగతంగా అలిగేషన్ చేయడానికి మొదలు పెట్టారు, కొంతమంది సంబంధం లేని సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు, అర్థమవుతుంది, ఐ కెన్ అండర్స్టాండ్. అందరికీ అన్ని అవగాహన ఉండాలని లేదు, కానీ చాలా వరకు ఏదైతే ఈరోజు ఒపీనియన్ ఈ పబ్లిక్ ప్రజా అభిప్రాయ సేకరణకు వచ్చిందో అదే పాయింట్సే వచ్చాయి అందరి దగ్గర నుంచి. చాలామంది చక్కగా చెప్పేశారు వద్దు అని చెప్పారు, కొంతమంది కావాలని చెప్పారు. ఓకే, దట్స్ అదే కావాల్సింది యాక్చువల్లీ. సో మీకు ఎంతమంది కావాలి, ఎంతమంది వద్దు అది చూసుకొని గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందండి. సో ఈ ప్రజాభిప్రాయకు వచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా చింతలూరు అలాగే ఈ గ్రామస్తులు 8 గ్రామాలు అయితే ఉన్నాయో వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దయచేసి ఆందోళన వద్దు, ఇది మీ అభిప్రాయం పట్టే ఉంటుంది, వస్తుందా లేదా అనేది కాబట్టి ఆందోళన వద్దు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ, ధన్యవాదాలు అండి. ఓకే.